హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మనమందరం మరి ఒక వారం ఈ విధంగా కలిసి దేవుణ్ణి ఆరాధించుకునే విధంగా దేవుడు మన పక్షాన ఒక మంచి ప్రణాళిక రాసినందుకు దేవుడికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? వెరీ గుడ్ పిల్లలు. మరి ఈ యొక్క చిల్డ్రన్ స్పెషల్ ప్రోగ్రామ్ని మనం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామా? మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే, లేకపోతే మీ తమ్ముడు కానీ, చెల్లి కానీ, అక్క కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా పిలుస్తారా? ఈ యొక్క ప్రోగ్రాంలో అందరం కలిసి పాల్గొందాం. ఓకేనా? మనమందరం కలిసి మోకరించి మన యొక్క గొప్ప దేవుడు అయినటువంటి యేసయ్య నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మీరు ఉన్న చోటనే మోకరించినట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రార్థనతోటి ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వసృష్టికర్త, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సర్వజగరక్షక, నీకే వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ ఎంతగానో మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీకే వందనాలు. మా అందరికీ మంచి ఆయుష్నిచ్చి సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు. అయ్యా, చిన్న బిడ్డలు అయినా మేమందరం కలిసి నీ యొక్క సన్నిధానంలో కొద్ది నిమిషాల పాటు గడపబోతుండగా మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి. అయ్యా, ప్రతి ఒక్క చిన్న బిడ్డకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా, దీవెనకరంగా మీరు మారుస్తున్నందుకు మీకు వందనాలు. అనేక మంది చిన్న బిడ్డల యొక్క కార్యక్రమాన్ని చూసి వాళ్ళ యొక్క జీవితంలో నీ గురించి అనేకమైన విషయాలు తెలుసుకొని నీ యొక్క వాక్యానుగుణంగా వాళ్ళ యొక్క జీవితాన్ని మలుచుకునే విధంగా మీరే గొప్ప కార్యాలను జరిగిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క చిల్డ్రన్ స్పెషల్ ప్రోగ్రామ్ని నీ యొక్క నామంలో ప్రార్థన చేసి మేము ప్రారంభిస్తాం. మీరే మాకు తోడుగా ఉండండి. ఆరంభం నుంచి ముగింపు వరకు నీ యొక్క నామంలో నీ యొక్క నామ అధ్యక్షతను జరిగించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నామో పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్ చెప్పారా పిల్లలు? అందరం ఒకసారి గట్టిగా ఆమెన్ చెప్దామా? ఆమెన్. వెరీ గుడ్ పిల్లలు. మనము ఈ యొక్క సమయంలో దేవుణ్ణి ఆరాధిద్దామా? కొద్ది నిమిషాల పాటు మనం పాటలు పాడుతూ, యాక్షన్ చేస్తూ, నాట్యం చేస్తూ మన యొక్క గొప్ప దేవుణ్ణి ఆరాధించుకుందాం.
జాలీగా హ్యాపీగా వెళ్తా యేసుని అంతగా ఉంటా యేసుని అంతని జీసస్ ఈజ్ మై హీరో ఇంకా జీవ ఫలము చాలుతా జీవ జలము హ్యాపీ డేస్ ఫోర్ ఎవర్ వెళ్తా యేసుని అంతగా ఉంటా యేసుని అంతని జీసస్ ఈజ్ మై హీరో ఇంకా జీవ ఫలము చాలుతా జీవ జలము పిల్లలు, ఈ యొక్క సమయంలో మనం బైబిల్లో నుంచి ఒక మంచి మెమరీ వర్స్ నేర్చుకుందామా? మరి మీ బైబిల్ మీరు తెచ్చుకుంటారా? వెంటనే వెళ్ళి మీ యొక్క బైబిల్ మీరు తీసుకొచ్చుకోండి. మీ యొక్క బైబిల్ని మీరు ఓపెన్ చేసి సామెతల గ్రంథం ఓపెన్ చేస్తారా? పాత నిబంధనలో సామెతలు ఉంది కదా, ఆ యొక్క సామెతల గ్రంథాన్ని మీరు ఓపెన్ చేసినట్లయితే 15:3 సామెతల గ్రంథం 15:3 మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది, మీరు చూస్తూ నా వెనకాల రిపీట్ చేయండి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. పిల్లలు నాతో పాటు మరి ఒకసారి చెప్తారా? యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సామెతల గ్రంథం 15:3 ఈరోజు మనం నేర్చుకున్న మెమరీ వర్స్లో ఏముంది పిల్లలు? యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉంటాయి. అంటే మన యొక్క దేవుని యొక్క కన్నులు ప్రతి స్థలములో ఉంటాయి. మన కళ్ళు అయితే ముందు మాత్రమే చూస్తూ ఉంటాయి కదా, ఇటు చూస్తే ఇటు మాత్రమే చూడగలం, ఇటు చూస్తే ఇటు మాత్రమే చూడగలం, పైకి చూస్తే పైకి మాత్రమే చూడగలం. కానీ మన యొక్క దేవుడి కన్నులు ప్రతి స్థలములో ఉంటాయంట. అంటే దేవుడు ఎక్కడైనా సరే చూడగలిగిన వాడు. మన యొక్క దేవుడు ఈ యొక్క భూమి మీద ఏ ప్రాంతంనైనా సరే చూడగలిగిన గొప్ప దేవుడు. అంత మాత్రమే కాదు పిల్లలు, దేవుడు చెడ్డవారిని చూస్తాడు, మంచివారిని కూడా చూస్తాడు. మనమైతే మనకు నచ్చిన వారిని చూస్తాం, మంచి వాళ్ళని అయితే చూస్తాం, చెడ్డవాళ్ళని అనుకో చూడం. మన ఫ్రెండ్ ఎవరన్నా మనతోటి మాట్లాడలేదనుకోండి, ఆ రోజు అసలు మా ఫ్రెండ్కి వెళ్ళి మనం అసలు చూడని కూడా చూడం కదా. ఒకవేళ మన ఫ్రెండ్ మనతోటి మంచిగా ఉన్నాడు అనుకోండి, ఆ రోజు మొత్తం కూడా మన ఫ్రెండ్ తోటి మనం స్పెండ్ చేస్తూ ఉంటాం కదా. ఈ విధంగా మనం కొంతమందిని చూస్తాం, కొంతమందిని చూడం. కానీ దేవుడు మాత్రం చెడ్డవారిని చూస్తాడు, మంచివారిని కూడా దేవుడు చూస్తాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒకవేళ చెడ్డ పనులు చేస్తే ఆ యొక్క చెడ్డ పనులను కూడా దేవుడు చూస్తాడు, మనం మంచి పనులు చేస్తే మంచి పనులను కూడా దేవుడు చూస్తాడు. మరి ఈ యొక్క మెమరీ వర్స్ మనం ఇంగ్లీష్లో కూడా నేర్చుకుందామా? వెరీ గుడ్. ప్రొవెబ్స్ చాప్టర్ 15 వర్సెస్ 3. ద ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఇన్ ఎవ్రీ ప్లేస్ బీహోల్డింగ్ ద ఈవిల్ అండ్ ద గుడ్. పిల్లలు వన్స్ అగైన్ రిపీట్ చేస్తారా? ద ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఇన్ ఎవ్రీ ప్లేస్ బీహోల్డింగ్ ద ఈవిల్ అండ్ ద గుడ్. మన యొక్క దేవుడు చెడుని చూసే దేవుడు, మంచిని చూసే దేవుడు. చెడుకైతే ఆయన శిక్షిస్తాడు, మంచికైతే ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి పనులు చేసే వాళ్ళంగా ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన యొక్క దేవుడు ప్రతి స్థలమందు కూడా చూసే దేవుడు. మనం ఏ స్థలంలో ఉన్నా కానీ మన యొక్క దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు పిల్లలు. పిల్లలు, ఈ యొక్క సమయంలో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వెరీ గుడ్. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, మీరు ఏ భాషలు మాట్లాడగలరు పిల్లలు? ఒకటి తెలుగు, వెరీ గుడ్. సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఇంకా కొంతమంది హిందీ కూడా మాట్లాడగలరు. మహా అయితే ఈ మూడు లాంగ్వేజ్ వస్తాయి. ఇంకొంతమంది ఎక్స్ట్రా ఎవరన్నా నేర్చుకుంటే ఉర్దూ ఒకటి నేర్చుకుంటారు కదా. ఈ నాలుగు లాంగ్వేజ్ మనం మాట్లాడగలం మహా అయితే. మీకు తెలియకుండా ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి పిల్లలు? చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. ఈ వరల్డ్ మొత్తంలో ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ ఏంటంటే చైనీస్. అయితే చాలా భాషలు ఉన్నాయి భూమి మీద. హిందీ ఉంది, తమిళం ఉంది, కన్నడ ఉంది, మలయాళం ఉంది, ఒడియా ఉంది,
ఇంకా చాలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇవన్నీ లాంగ్వేజెస్ అసలు ఎలా పుట్టాయి, ఎలా వచ్చాయి, మీకు ఏమైనా ఐడియా ఉందా? హిబ్రూ లాంగ్వేజ్ ఉంది కదా, చాలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా అసలు ఈ భూమి మీదకి ఎలా వచ్చాయి, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అయ్యో బాబోయ్, ఇన్ని లాంగ్వేజెస్ ఎందుకున్నాయి అసలు? అందరికీ ఒకటే లాంగ్వేజ్ ఉంటే బాగుండేది కదా, అందరూ మంచిగా ఒకేసారి కమ్యూనికేట్ చేసుకునే వాళ్ళం కదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? చాలామంది అంటూ ఉంటారు ఈ భూమి మీద ఒకటే లాంగ్వేజ్ ఉంటే బాగుండేది అని. మరి మీకు ఎప్పుడైనా అనిపించిందా? వెరీ గుడ్. అయితే ఈరోజు మనం దీని గురించి నేర్చుకుందాం. చాలా సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం ఈ యొక్క భూమి మీద చాలామంది ప్రజలు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చినట్లు చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, కొట్టుకుంటా ఉన్నారు, డబ్బులు దొంగతనాలు చేస్తూ ఉన్నారు, ఆడవారిని కొడతా ఉన్నారు, చిన్నపిల్లల్ని కొడతా ఉన్నారు, చంపుతూ ఉన్నారు, వాళ్ళకి నచ్చినట్లుగా చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడికి వాళ్ళందరినీ చూసి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి అక్కడ ఉన్న ప్రజలందరిలో కూడా ఎవరైనా నీతిగా ఎవరైనా ఉన్నారా, ఎవరైనా మంచిగా ఉన్నారా అని చెప్పి దేవుడు చూశాడు. పిల్లలు చూసినప్పుడు దేవునికి ఒక వ్యక్తి నీతిపరుడుగా కనిపించాడు. ఆ వ్యక్తి పేరేం పేరంటే నోవాహు. అయితే దేవుడు నోవాహుకి ఏం చెప్పాడంటే, నోవాహ్, నువ్వు నీ ఫ్యామిలీ కొరకు ఒక ఓడను తయారు చేయి, ఈ భూమి మీద ఉన్న జంతువులన్నింటినీ కూడా జతల జతలుగా ఆ ఓడలోకి ఎక్కించు, నేను మిమ్మల్ని మాత్రం కాపాడుతాను, మిగతా ప్రజలందరినీ కూడా నేను నాశనం చేయాలనుకుంటున్నాను అని చెప్పి దేవుడికి చాలా కోపం వచ్చి ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక పెద్ద వర్షం చేత నాశనం చేసేసాడు. ఈ విషయం మనందరికీ తెలుసు కదా, 40 రోజులు పెద్దగా వర్షం పడింది, ఈ ప్రపంచం మొత్తం కూడా మునిగిపోయింది. తర్వాత ఆ యొక్క నోవాహు ఫ్యామిలీని దేవుడు ఈ యొక్క భూమి మొత్తాన్ని కూడా ఏలమని చెప్పి చెప్పాడు. నోవాహుకు 3 కుమారులు, వాళ్ళు ఈ యొక్క భూమి మీదకి వచ్చారు. వాళ్ళు, వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళు, వాళ్ళ యొక్క పిల్లలు అందరూ కూడా ఈ యొక్క భూమి మీద నివసిస్తూ ఉన్నారు. నోవాహు కుటుంబం భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళకి ఒక ప్రామిస్ చేశాడు. ఏం ప్రామిస్ చేశాడు? రెయిన్బో ఇచ్చాడు కదా, వాన ధనస్సు తెలుసు కదా మనకి, రెయిన్బో ఇచ్చి ఇంకా ఎప్పుడు కూడా నేను ఈ యొక్క భూమిని వర్షం చేత నాశనము చేయను, పెద్ద వరద చేత, నీటి చేత నేను ఈ యొక్క భూమిని నాశనం చేయను అని చెప్పి వాళ్ళందరికీ ప్రామిస్గా ఒక రెయిన్బోని కూడా దేవుడిచ్చాడు. అది అయిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, వాళ్ళ యొక్క పిల్లలు, పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలు అందరూ కూడా దేవుడు చేసిన వాగ్దానాన్ని వాళ్ళు మర్చిపోతూ వచ్చారు. వాళ్ళు దేవుణ్ణి కూడా మర్చిపోయారు. వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు మళ్ళీ తిరిగి జీవించడం స్టార్ట్ చేశారు. ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళారు, మరొక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి. అలా వాళ్ళకున్న కుటుంబాలని, వాళ్ళకున్న ప్రజలు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండి వేరు వేరు ప్రాంతాలకి వెళ్తూ ఉన్నారు. అటువంటి సమయంలో వారందరికీ కూడా ఒకటే భాష ఉండేది. వాళ్ళందరూ కూడా ఒకటే భాష మాట్లాడేవాళ్ళు. వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండేవారు. అయితే అటువంటి సమయంలో వాళ్ళు ఏమని ఆలోచించారంటే, మా యొక్క ప్రజలందరినీ కూడా పరిపాలించడానికి మాకు ఒక రాజు కావాలి అని చెప్పి వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు రాజుగా ఎంచుకున్నారు. ఆ వ్యక్తి పేరేం పేరంటే నిమ్రోదు. ఏం పేరు పిల్లలు? వెరీ గుడ్, నిమ్రోదు. ఈ యొక్క నిమ్రోదు అనే పేరుకి అర్థం ఏంటంటే పరాక్రమము కలిగిన వేటగాడు. ఈ యొక్క నిమ్రోదు చాలా మంచి వేటగాడు అన్నమాట. అతను బాణాలతోటి, ఈటలతోటి, బరిసెలతోటి చాలా మంచిగా వేటాడేవాడు. వాళ్ళందరిలో, అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా చాలా మంచి వేటగాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే, ఇతనిని మనం రాజుగా పెట్టుకుందాం, ఎందుకంటే ఇతను చాలా బలం కలిగిన వాడు, ఇతను చాలా తెలివి కలిగిన వాడు, మంచిగా వేటాడుతాడు కాబట్టి మనల్ని అందరినీ కూడా కాపాడుతాడు అని చెప్పి వాళ్ళందరికీ నాయకుడిగా, వాళ్ళందరికీ ఒక రాజుగా, వాళ్ళందరికీ ఒక న్యాయ నిర్ణేతగా నిమ్రోదు ఉన్నాడు. అటువంటి సమయంలో నిమ్రోదు వాళ్ళందరినీ తీసుకొని వేరు వేరు ప్రాంతాలకి వెళ్తూ వెళ్తూ షీనారు అనే ఒక ప్రాంతానికి వచ్చారు. షీనారు అనే ప్రాంతానికి హిబ్రూలో ఏమని అర్థం అంటే మెసపటోమియా.
ఏం పేరు పిల్లలు? మెసపటోమియా అని అర్థం. ఈ యొక్క మెసపటోమియా అంటే ఏమర్థం అంటే నదుల మధ్య ప్రాంతము అని. అంటే ఈ యొక్క మెసపటోమియా అనే ప్రాంతము అటువైపు నది ఉంటుంది, ఇటువైపు నది ఉంటుంది. ఆ రెండు నదుల మధ్యలో ఈ యొక్క మెసపటోమియా అనే ప్రాంతము ఉంటుంది. రెండు నదుల మధ్యలో ఉండటం వల్ల అది చాలా మంచిగా ఉండేది, చాలా చల్లగా మంచిగా ఉండేది. అక్కడున్న సాయిల్ కూడా పంటలు పండటానికి చాలా మంచిగా ఉండేది. అందుకోసం అని చెప్పి ఆ యొక్క నిమ్రోదికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, మనము అక్కడక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ తిరిగే బదులు ఈ యొక్క ప్రాంతంలో మనం ఉందాం, ఈ యొక్క మెసపటోమియా అనే ప్రాంతంలో మనము ఉందాం, ఇక్కడ మనము ఒక మంచి పెద్ద పట్టణాన్ని కట్టుకుందాం, మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్లకుండా ఇక్కడే మనము మంచిగా ఉందామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇక్కడ రెండు నదులు అని చెప్పుకున్నాం కదా, ఆ యొక్క నదుల పేర్లు ఏంటంటే ఒక నది పేరు హిద్దికేలు, మరి ఒక నది పేరు యూప్రటీస్. నాతో పాటు చెప్తారా పిల్లలు? ఒక నది పేరు హిద్దికేలు, మరి ఒక నది పేరు యూప్రటీస్. ఈ పేర్లు మీకు ఎక్కడైనా విన్నట్టు అనిపిస్తూ ఉన్నాయా? వెరీ గుడ్. ఆదాముని అవ్వని తయారు చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఏదైనా తోటలో ఉంచాడు కదా, ఆ యొక్క ఏదైనా తోటలో నాలుగు రివర్స్ పెట్టాడు కదా దేవుడు. ఆ నాలుగు రివర్స్లో ఈ రెండు రివర్స్ కూడా ఉన్నాయి, ఒక దాని పేరు హిద్దికేలు, మరొక దాని పేరు యూఫ్రటీస్. ఈ యొక్క రెండు నదుల మధ్య ప్రాంతంలో వీళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా బాగా పంటలు పండించుకునే వాళ్ళు, వాళ్ళు చాలా మంచిగా ఉంటా ఉన్నారు. అటువంటి సమయంలో యొక్క రాజు అయినటువంటి నిమ్రోదికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, మనము ఈ ప్లేస్లో చాలా మంచిగా బిల్డింగ్స్ కట్టుకోవాలి, అంత మాత్రమే కాదు మనం ఒక పెద్ద టవర్ని కూడా కట్టాలి. ఎంత పెద్ద టవర్ అంటే అది ఆకాశానికి అంటుకునే అంత ఉండాలి, ఆకాశాన్ని టచ్ చేసే అంత హైట్ తోటి మనం ఒక పెద్ద టవర్ కట్టుకోవాలి. ఆ టవర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి మీరు ఆ టవర్ని తయారు చేయడానికి ఇటుకలు తయారు చేయండి అని చెప్పి నిమ్రోదు చెప్పాడు. అప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా రాళ్ళని బిల్డింగ్స్ కట్టుకోవడానికి వాడేవాళ్ళు. ఫస్ట్ టైం ఇటుకల్ని, బ్రిక్స్ని నిమ్రోదు టైంలోనే యూస్ చేయడం జరిగింది. మనం చూస్తూ ఉంటాం కదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు బ్రిక్స్ యూస్ చేస్తారు కదా, ఆ యొక్క బ్రిక్స్ ఫస్ట్ ఎవరు యూస్ చేశారంటే నిమ్రోదు కింగ్గా ఉన్నప్పుడు యూస్ చేశారు. ఈ యొక్క ఇటుకలను వాడి నిమ్రోదు ఒక పెద్ద టవర్ని కడుతూ మా అంతటి గొప్పవాడు ఎవరు లేరు, మేమే అందరికంటే గొప్పవారం అని చెప్పి గర్వించడం స్టార్ట్ చేశారు. తనలోకి ప్రౌడ్నెస్ వచ్చేసింది, మేమే గొప్పవాళ్ళము, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని చూసి ఆశ్చర్యపోవాలి, మా గురించి చరిత్రలో చెప్పుకోవాలి అని చెప్పి ఒక చెడ్డ ఆలోచన నిమ్రోదులోకి వచ్చేసింది. అంత మాత్రమే కాదు ఈ నిమ్రోదు ఇంకేం ఆలోచించాడంటే, ఒకవేళ పెద్ద వర్షం వచ్చి ఈ యొక్క భూమి మొత్తం మునిగిపోయినా సరే మేమందరం కూడా ఈ యొక్క టవర్లోకి వెళ్ళి మేము ఆ టవర్లో నివసించవచ్చు, మేమందరము ఆ టవర్లో బతకవచ్చు అని చెప్పి నిమ్రోదు ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఈ విధంగా వాళ్ళు ఒక పెద్ద టవర్ని వాళ్ళు బిల్డ్ చేస్తూ ఉన్నారు. దానికి వాళ్ళు ఏమని పేరు పెట్టారంటే బాబేలు అని పేరు పెట్టారు. ఏం పేరు పిల్లలు? బాబేలు. అయితే ఇది ఇలా జరుగుతూ ఉన్న సమయంలో దేవుడు వీళ్ళందరినీ కూడా చూశాడు. ఈరోజు మనం నేర్చుకున్నాం కదా యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉంటాయని చెప్పి నేర్చుకున్నాం కదా. దేవుడు వీళ్ళు కట్టే ఈ యొక్క పెద్ద టవర్ని కూడా చూస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఇటుకలు చేస్తూ ఉన్నారు, చాలా చక్కగా వాళ్ళు కీలు చేస్తూ ఉన్నారు, చాలా చక్కగా వాళ్ళు మంచిగా టవర్ని కడుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఆలోచించే ఆలోచనలు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా మనం పెద్ద టవర్ కట్టుకుందాం, దేవుడిని కూడా చూద్దాం, దేవుడు కూడా ఆశ్చర్యపోయే అంత గొప్ప టవర్ని కట్టుకుందాం, మనం గొప్ప వాళ్ళు అయిపోదామని చెప్పి వాళ్ళకొచ్చే చెడ్డ ఆలోచనలు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుడికి వాళ్ళంటే చాలా కోపం వచ్చింది. ఎందుకంటే దేవుడు ఈ యొక్క భూమి మొత్తాన్ని కూడా ప్రజలందరికీ ఇచ్చాడు. మీరు ఈ భూమి మొత్తం వెళ్ళి ఈ భూమి మొత్తం కూడా మీరు అనుభవించండి, ఈ భూమి మొత్తం కూడా మీకోసమే అని చెప్పి దేవుడు చెప్తే ఈ యొక్క నిమ్రోదు మాత్రము మనం ఈ ప్లేస్లోనే ఉందాం, మనము ఈ ప్లేస్ చాలా బాగుంది కాబట్టి మనం ఇక్కడే ఉందామని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి దేవుడికి ఆ నిమ్రోదు చేసే ఆలోచన నచ్చలేదు.
అంతమాత్రం కాదు పిల్లలు, దేవుడు వాళ్ళకి ఒక ప్రామిస్ చేశాడని చెప్పుకున్నాం కదా, వాటర్ తోటి ఇంకెప్పుడు కూడా ప్రపంచం మొత్తం నాశనం అయ్యే విధంగా నేను ఈ యొక్క భూమి మీదకి వాటర్ని రప్పించను అని చెప్పి దేవుడు రెయిన్బోను కూడా ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉన్నారు, ఒకవేళ మళ్ళీ వాటర్ వస్తే మనం ఈ యొక్క టవర్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి దేవుడు ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ని వాళ్ళు నమ్మట్లేదు. ఆ విధంగా ఉండటం వల్ల దేవుడికి చాలా బాధ అనిపించింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అక్కడ పనిచేసే ప్రజలందరినీ, అక్కడ ఉన్న ప్రజలందరి యొక్క నాలుకలను తిప్పివేశాడు. అంటే వాళ్ళ యొక్క టంగ్ని మార్చాడు, అంటే వాళ్ళకి వచ్చే భాషల్ని దేవుడు మార్చేశాడు. అప్పటి వరకు వాళ్ళు ఒకటే భాష మాట్లాడేవారు, అప్పటి నుంచి వాళ్ళు వింత వింతగా రకరకాల భాషలు మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఆ నిమ్రోదికి ఏమీ అర్థం కాలేదు, ఏంటి టవర్ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది అని తన యొక్క పని వాళ్ళని పిలిచి అడిగితే వాళ్ళు వేరే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, వాళ్ళు వాళ్ళ కింద వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంకొక లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారు, ఇటుకలు తయారు చేసే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంకొక లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారు, వాటర్ ఇచ్చే వాళ్ళని కదిలిస్తే వాళ్ళు ఇంకొక భాష మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రకరకాలుగా మనుషులందరూ కూడా వింత వింత భాషలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మమ్మీ ఒక భాష మాట్లాడితే డాడీ ఒక భాష మాట్లాడుతున్నాడు, పిల్లలు ఒక భాష మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి నచ్చినట్లుగా వేరు వేరు భాషల్ని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా చేసింది ఎవరు పిల్లలు? దేవుడే. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా, అన్ని భాషలు కలిగిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం జీవించడం చాలా కష్టము అని చెప్పి ఏ భాష మాట్లాడే వాళ్ళు వాళ్ళు ఒక గ్రూప్గా అయ్యి వేరు వేరు ప్రాంతాలకు వాళ్ళు తరలిపోయారు. తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకవైపు వచ్చేసారు, హిందీ మాట్లాడే వాళ్ళందరూ ఒకవైపు వచ్చేసారు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళందరూ ఒకవైపు వెళ్ళిపోయారు, స్పానిష్ మాట్లాడే వాళ్ళందరూ ఒకవైపు, హిబ్రూ మాట్లాడే వాళ్ళు ఒకవైపు, ఇలా రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళందరూ కూడా రకరకాలుగా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ యొక్క బాబేలు అనే టవర్ కట్టడం అక్కడితోటి కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. ఈ యొక్క బాబేలు అనే పదానికి అర్థం ఏంటంటే తారుమారు, అంటే అటుదిటు ఇటుదటు అయిపోయింది. వాళ్ళు ఏదో అనుకున్నారు కానీ దేవుడు దాన్ని వేరే విధంగా తలంచాడు కదా. దేవుడు మనందరికీ కూడా చాలా ప్రామిసెస్ చేశాడు, ఆ ప్రామిసెస్ అన్నిటిని కూడా మనము నమ్మాలి. దేవుడు వాటర్ చేత యొక్క ప్రపంచాన్ని నేను నాశనం చేయను అని చెప్పి వాళ్ళకి చెప్పిన ప్రామిస్ని వాళ్ళు నమ్మలేదు. దేవుడు మనందరికీ సాక్షిగా ఉంచిన రెయిన్బోని కూడా వాళ్ళు నమ్మలేదు. అంత మాత్రమే కాదు, వాళ్ళకు వాళ్ళుగా మేమే గొప్పవాళ్ళు అవ్వాలని చెప్పి అనుకున్నారు. వాళ్ళకు వాళ్ళుగా మేమే ఐశ్వర్యవంతులం అవ్వాలి, మేమే రాజులం అవ్వాలి, మా గురించి గొప్పగా అందరూ చెప్పుకోవాలని చెప్పి వాళ్ళు చెడ్డ ఆలోచనలు ఆలోచించారు, తమను తాము హెచ్చించుకోవడం స్టార్ట్ చేశారు. ఇది చాలా తప్పు. చాలామంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, నేను అది నేను ఇది అని చెప్పి చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నేను చాలా బాగా ఫాస్ట్గా రాస్తాను, నేను చాలా బాగా చదువుతాను, నాకు చాలా మంచి మంచి బట్టలు ఉన్నాయి, నాకు మంచి కారు ఉంది, మాకు మంచి బైక్ ఉంది అని చెప్పి గొప్పలు గొప్పలుగా చెప్పుకుంటూ ఉంటారు. అవన్నీ ఉండటం తప్పు కాదు, కానీ దాన్ని చూసి మనము గొప్పలు చెప్పుకోవడం చాలా తప్పు. బైబిల్ ఏం చెప్తా ఉందంటే ఐశ్వర్యాన్ని ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. మనకు కావలసినవన్నీ కూడా మన యొక్క దేవుడు మాత్రమే ఇస్తాడు. కాబట్టి మన యొక్క దేవుణ్ణి బట్టి మనము గర్వపడే వాళ్ళంగా ఉండాలి, మన యొక్క దేవుణ్ణి బట్టి మనము సంతోషపడే వాళ్ళంగా ఉండాలి. అంతేగాని వస్తువులను బట్టి వ్యక్తులను బట్టి మనము గర్వపడే వాళ్ళంగా ఉండటానికి వీలు లేదు పిల్లలు. ఎప్పుడైతే ఈ యొక్క నిమ్రోదు తనకు కలిగిన జ్ఞానం చేత, తనకు కలిగిన బలము చేత గర్వించడం స్టార్ట్ చేశాడో దేవుడు వాళ్ళ యొక్క ఆలోచనల్ని మార్చివేశాడు. వాళ్ళు చేయాలనుకున్న ఆ యొక్క ప్రణాళికని దేవుడు మార్చివేశాడు. మనం కూడా ఎప్పుడైతే దేవుడికి లోబడి దేవుని యొక్క వాగ్దానాలకు అనుగుణంగా మనం జీవిస్తామో దేవుడు మనల్ని హెచ్చించుతాడు. నిమ్రోదు తన యొక్క జ్ఞానం చేత ఎదగాలనుకున్నాడు, కానీ దేవుడు అతన్ని త్రొక్కివేశాడు. మనము కూడా మన యొక్క జ్ఞానం చేత ఎదగాలనుకుంటే మనము ఎదగలేము, మన యొక్క తెలివితేటల చేత మనము పెద్దవాళ్ళం అవ్వాలనుకుంటే అవ్వలేము. ఎలా మనం పెద్దవాళ్ళమో ఎలా గొప్పవాళ్ళం అవుతామో తెలుసా? మన యొక్క దేవుని చేత మాత్రమే. కాబట్టి మన యొక్క దేవునికి మనము విధేయులైన వాళ్ళంగా ఉండాలి, మన యొక్క దేవునికి మనము లోబడే వాళ్ళంగా ఉండాలి, మన యొక్క దేవునికి మనం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. మన యొక్క దేవుని ద్వారా మాత్రమే మనం దేనినైనా సరే సాధించగలం. మన యొక్క శక్తి చేత, మన యొక్క బలం చేత మనం ఏది కూడా చేయలేం కదా.
మనము ఏది చేసినా కానీ మన యొక్క దేవుని నామానికి మహిమకరంగా మాత్రమే మనము చేయాలి పిల్లలు. ఈ యొక్క సమయంలో మనము ప్రార్థన చేసుకుందామా? జీజస్, నేను ఇన్ని రోజులు నాకున్న దాన్ని బట్టి నేను గర్విస్తూ ఉన్నాను, నన్ను క్షమించు. అలాగే నిమ్రోదు గర్వించాడు. అలా గర్వించటం వల్ల నిమ్రోదు కట్టాలనుకున్న గోపురం ఆగిపోయింది. ఏదైనా సరే నువ్వు మాత్రమే ఇవ్వగలిగిన వాడువి, నీ ద్వారా మాత్రమే మేము సమస్తము సాధించగలం, నీ ద్వారా మాత్రమే మేము ఏదైనా పొందుకోగలం అని చెప్పి దేవుడి దగ్గర మనము ప్రార్థన చేద్దామా? మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా యేసయ్య, మా యొక్క జీవితంలో మేము అనేకమైన విషయాలని కలిగి ఉన్నాం. వాటన్నిటిని బట్టి మేము గర్వించకుండా మీరే మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. అయ్యా, నిమ్రోదు తనకు కలిగిన జ్ఞానం చేత, తన దగ్గర ఉన్న ప్రజలందరి చేత తను గర్వించి తను ఒక మంచి గోపురాన్ని నిర్మించాలని చెప్పి అనుకున్నాడు. కానీ అది నీ ప్రణాళికలో లేదు అని చెప్పి నిమ్రోదు ద్వారా ఈరోజు మేము నేర్చుకున్నాం. అయ్యా, నీ యొక్క వాక్యానుగుణంగా మేము జీవించి నీ యొక్క నామానుగుణంగా మేము అయ్యా మా యొక్క జీవితాలను కట్టుకునే విధంగా మీరే మాకు తోడుగా ఉండండి. అయ్యా, గర్వం అనేది మా యొక్క జీవితంలోకి రాకుండా మీరే మమ్మల్ని మంచి బిడ్డలుగా మీరే నడిపించండి. అయ్యా యేసయ్య, నీ యొక్క వాక్యాన్ని నిమ్రోదు నమ్మలేదు. అయ్యా, మీరు చేసిన వాగ్దానాన్ని నిమ్రోదు నమ్మలేదు. కానీ మేము మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నమ్మి ఆ యొక్క వాగ్దానము కోసము అయ్యా మా యొక్క జీవితంలో నీ యొక్క ఆశీర్వాదాల కోసము కనిపెట్టుచుంటుండగా మీరే మమ్మల్ని గొప్పవారిగా చేయమని, మీరే మమ్మల్ని చూచే దేవుడు అని, అయ్యా మా యొక్క అవసరతలను ఎరిగిన దేవుడు అని, మా యొక్క జీవితంలో మమ్మల్ని ఉన్నత శిఖరాలకు ఎక్కించగలిగిన గొప్ప దేవుడు అని నీ యొక్క నామంలో మేము ప్రార్థన చేస్తూ ఉంటుండగా మీరే మాకు పట్టజాలనంత విస్తారంగా ఆశీర్వాదాలు కుమ్మరించే గొప్ప దేవుడు అని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పారా పిల్లలు? వెరీ గుడ్, ఆమెన్. పిల్లలు, ఇది మనకి క్విజ్ టైం. ఈరోజు మనం నేర్చుకున్న బైబిల్ లెసన్లో నుంచి మీకు ఒక 5 క్వశ్చన్స్ అడగాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మీరందరూ మీ యొక్క లైవ్ చాట్లో రెడీగా ఉన్నారా? వెరీ గుడ్ పిల్లలు, యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఈరోజు మనం నేర్చుకున్న బైబిల్ లెసన్లో ఒక రాజు ఉన్నాడు కదా, ఆ యొక్క రాజు పేరు ఏం పేరు? ఈరోజు మనం నేర్చుకున్న బైబిల్ లెసన్లో ఉన్న రాజు పేరు ఏం పేరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ పిల్లలు. పిల్లలు, ఎవరి సెకండ్ క్వశ్చన్, నిమ్రోదు, నిమ్రోదు అనే ఒక రాజు గురించి మీరు తెలుసుకున్నాం కదా, నిమ్రోదు అనే పేరునకు అర్థం ఏంటి? నిమ్రోదు అనగా అర్థం ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ పిల్లలు. పిల్లలు, యువర్ థర్డ్ క్వశ్చన్. మనం ఈరోజు నేర్చుకున్న బైబిల్ లెసన్లో షీనారు అంటే మెసపటోమియా అనే ఒక ప్రాంతం ఉంది. ఆ యొక్క ప్రాంతంలో 2 నదులు ఉన్నాయని చెప్పి నేర్చుకున్నాం కదా. ఆ యొక్క 2 నదుల పేర్లు ఏం పేరు? ఈరోజు మనం నేర్చుకున్న బైబిల్ లెసన్లో ఉన్నటువంటి 2 నదుల పేర్లు ఏం పేరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ పిల్లలు.
పిల్లలు, యువర్ ఫోర్త్ క్వశ్చన్. ఈరోజు మనం నేర్చుకున్న బైబిల్ లెసన్లో ఒక టవర్ని వాళ్ళు కట్టారు కదా, ఏంటి ఆ టవర్? బాబేలు అనే ఒక టవర్ని కట్టారు కదా. మరి ఈ బాబేలు అనే మాటకు అర్థం ఏమిటి? బాబేలు అనే మాటకు అర్థం ఏమిటి? వాట్ టైమ్ స్టార్ట్స్ నౌ పిల్లలు? పిల్లలు, యువర్ ఫిఫ్త్ క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈరోజు మనం నేర్చుకున్న మెమరీ వర్స్ రిఫరెన్స్ ఏంటి? ఈరోజు మనం ఒక మెమరీ వర్స్ నేర్చుకున్నాం కదా, ఆ యొక్క మెమరీ వర్స్ రిఫరెన్స్ ఏంటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ పిల్లలు. వెరీ గుడ్. ఈ యొక్క బైబిల్ క్విజ్లో ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ చేస్తారో, ఫైవ్ క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ చేస్తారో, వాళ్ళ యొక్క పేర్లు నేను నెక్స్ట్ వీక్ మన యొక్క చిల్డ్రన్ స్పెషల్ ప్రోగ్రాంలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి లాస్ట్ వీక్ క్విజ్ విన్నర్ అంటే క్విజ్లో ఫస్ట్ మెసేజ్ చేసిన వాళ్ళ యొక్క పేర్లు ఏంటో చూద్దాం. పిల్లలు, ఇది మనకి యాక్టివిటీ టైం. గత వారం మనం ఒక యాక్టివిటీ ఇచ్చుకున్నాం కదా, ఒక కింగ్ ఇమేజ్ వేయాలి, దాంతోపాటు మెమరీ వర్స్ కూడా రాయాలి అని చెప్పి చెప్పుకున్నాం. ఎవరెవరైతే మీ యొక్క ఇమేజెస్ని డ్రా చేశారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ఫొటోస్ని పంపించారు కదా, ఆ యొక్క ఫొటోస్ అన్నీ కూడా ఇప్పుడు చూద్దామా? ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టినట్లయితే మీ యొక్క ఫొటోస్ చూద్దాం. మరి ఈ ఫొటోస్లో విన్నర్ ఎవరో చూద్దామా? వెరీ గుడ్. ఒకసారి మనం గట్టిగా క్లాప్స్ కొట్టినట్లయితే ఈ యొక్క యాక్టివిటీలో విన్నర్ ఎవరో మనకి తెలిసిపోతుంది. ఈ యొక్క యాక్టివిటీ విన్నర్కి మెస్సేజ్ చిల్డ్రన్ చర్చ్ నుంచి ఒక ప్రైజ్ పంపించడం జరుగుతుంది. అది మీ యొక్క ఇంటికి త్వరలోనే రాబోతూ ఉంది. పిల్లలు, మరి ఈ వారం మన యాక్టివిటీ ఏంటి? మీరందరూ కూడా ఒక వైట్ పేపర్ తీసుకోవాలి. వైట్ పేపర్ తీసుకొని దాని మీద మీరు ఒక టవర్ బొమ్మ గీయాలి. నేను ఒక టవర్ బొమ్మ గీశాను, మీరు కూడా మీకు నచ్చినట్లు గీయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఒక టవర్ బొమ్మ గీసేసి దానిపైన మీ యొక్క మెమరీ వర్స్ని మీరు రాయండి. ఈరోజు మనం ఏదైతే మెమరీ వర్స్ నేర్చుకున్నామో ఆ యొక్క మెమరీ వర్స్ని మీరు రాయండి. మీరు మీ యొక్క యాక్టివిటీని థర్స్డే లోపు, అంటే మీరు ఈ విధంగా వైట్ షీట్ తీసుకొని దాని మీద ఈ యొక్క టవర్ గీసి దాంతోపాటు మెమరీ వర్స్ రాసి థర్స్డే లోపు మాకు పంపించడానికి ప్రయత్నం చేయండి. కింద మీకు ఒక నెంబర్ కనిపిస్తూ ఉంది కదా, 9030233371.
ఇది మన యొక్క పాస్టర్ గారు అయినటువంటి రత్నకుమార్ గారి యొక్క ఫోన్ నెంబర్. ఈ యొక్క ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మీ యొక్క ఫొటోస్ని ఖచ్చితంగా మీకు చూపిస్తాం. అంత మాత్రమే కాదు, మీరు పంపించిన ఇమేజెస్లో నుంచి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసి వాళ్ళని విన్నర్గా కూడా అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. పిల్లలు, మనం ప్రార్థన చేసుకొని ఈరోజు మన యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. మీరు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వసృష్టికర్త, సర్వాధికారి, సర్వయుగములో సజీవుడు అయిన మా గొప్ప తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ యొక్క సమయంలో మేము చేసిన విజ్ఞాపనలు మీరు వినే దేవుడు అని చెప్పి మేము నమ్ముతున్నాం. అయ్యా, ఈ యొక్క సమయంలో మేము అనేకమైన విషయాలు నీ యొక్క బైబిల్ లెసన్లో నుంచి మేము నేర్చుకున్నాం. అయ్యా యేసయ్య, గర్వం అనేది మా యొక్క జీవితంలో లేకుండా అయ్యా మీరే మమ్మల్ని మంచి వారిగా మార్చండి. అయ్యా, నీ యొక్క వాక్యాన్ని విని, ఆ యొక్క విన్న వాక్యాన్ని నమ్మి, మా యొక్క జీవితంలో దాన్ని అనుభవించుకొని మేము జీవించేలాగా మీరే మాకు తోడుగా ఉండండి. ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా నీ యొక్క నామానికి మహిమకరంగా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు జరిగించుకున్నందుకు మీకే వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా యేసయ్య, మా యొక్క జీవితంలో మేము చేసిన తప్పులన్నిటి నుంచి మమ్మల్ని క్షమించండి, మీరే రక్షించండి. అయ్యా, మా యొక్క చిన్న బిడ్డలందరినీ కూడా మీరే ఎన్ని దినాలు కాపాడుతూ వస్తున్నందుకు మీకు వందనాలు. అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు. అయ్యా, అనేకమైన సమస్యల చేత, అనేకమైన వ్యాధుల చేత, అనేకమైన వైరస్ల చేత ఈ యొక్క భూమండలం మొత్తము కూడా అయ్యా యేసయ్య అనేకమైన విధములుగా బాధపడుతూ ఉన్నప్పటికీ అయ్యా, నీ బిడ్డలమైన మమ్మల్ని మీరు రక్షించినందుకు మీకు వందనాలు. మీరు కాపాడుతున్నందుకు మీకు వందనాలు. మా యొక్క ప్రతి ఒక్క బిడ్డకు మీరు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు. అయ్యా, త్వరలోనే బిడ్డల యొక్క స్కూల్స్ ఓపెన్ చేయాలనే ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా నీ యొక్క నామానికి మహిమకరంగా నీ యొక్క అధ్యక్షతను మీరు జరిగించండి. బిడ్డలందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి. వాళ్ళు చదువుతున్న చదువంతట్లో కూడా మీరే వాళ్ళకు తోడుగా నడిపించండి. అయ్యా, నీ యొక్క నామంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా వర్ధిల్లే విధంగా మా యొక్క బిడ్డలందరినీ నీ యొక్క సన్నిధానానికి తెస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. పిల్లలు, మీలో ఇంకా ఎవరైనా సరే మన యొక్క మెస్సేజ్ చెల్లని చర్చ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క మన ఛానల్లో అనేకమైన యాక్షన్ సాంగ్స్ ఉన్నాయి, ఇంకా బైబిల్ క్విజెస్ ఉన్నాయి, ఇంకా బైబిల్ లెసన్స్ ఉన్నాయి, మిషనరీ స్టోరీస్ ఉన్నాయి, ఇంకా ఆబ్జెక్టివ్ లెసన్స్ ఉన్నాయి, ఇంకా చాలా అనేక విషయాలు, పప్పెట్ షోస్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు మంచిగా చూసి దేవునులు అనేకమైన విషయాలు నేర్చుకునే వాళ్ళుగా ఉండాలి. ఇంకా ఎవరైనా సరే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఒక గంట ఉంటుంది కదా, దాన్ని గట్టిగా కొట్టేసేయండి. మెస్సేజ్ చిల్డ్రన్ చర్చ్ అనే యూట్యూబ్ ఛానల్తో పాటు మెస్సేజ్ చిల్డ్రన్ చర్చ్ అనే ఫేస్బుక్ పేజ్ను కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది. మీ మమ్మీ డాడీ మొబైల్స్లో నుంచి ఒకసారి మన యొక్క ఫేస్బుక్ పేజ్కి రిక్వెస్ట్ పంపించండి, లేకపోతే ఒక లైక్ వేసేయండి. మనమందరం మరి ఒక వారం కలుసుకునేంత వరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండనుగాగా. అప్పటి వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మాస్కులు ధరించే ఉండాలి, హ్యాండ్స్ మంచిగా ఎప్పటికప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉండండి, బయటికి వెళ్ళినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి.